రాధే అన్నా, ఇంత హడావిడిగా ఏర్పాట్లు చేస్తున్నారు, ఏదైనా పండగ ఏంటి? అవును వికాస్, సింజంటా వారి పండగ కోసం ఏర్పాట్లు చేస్తున్నాము. నేను దాంట్లోనే చేరుతున్నాను. నువ్వేంటి దిగులుగా ఉన్నావు? ఏం చెప్పను, నా పంట అసలు బాగా పండలేదు. ఎందుకంటే అన్నా, నాకు మంచి నాణ్యత విత్తనాలు దొరకలేదు. ఇంకా నా పంటపైన కీటకాలు మరియు రోగాలు తాండవం చేశాయి. ఏదో విధంగా పంట చేతికి వచ్చిందనుకుంటే కంకులు చిన్నగా వస్తాయి, సమానమైన ఆకారంలో ఉండవు, వాటిలో బరువు కూడా ఉండదు. ఇంకో సమస్య ఏంటంటే వాతావరణ పరిస్థితుల్లో మార్పులు జరుగుతుంటాయి. అందుకే నేను ఏవైతే విత్తనాలు వేశానో అవి ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో మంచి ఫలితాలివ్వవు. అందుకే అన్నా, ఈ ఇబ్బందుల మూలంగా నేను మంచి దిగుబడిని పొందలేకపోతున్నాను. ఇంకా నేను ఇవన్నీ సరిచేసుకున్నా నా పంట పట్ల శాస్త్రీయ పద్ధతిలో శ్రద్ధ ఎలా చూపాలో నాకు తెలియదు. అందుకే అన్నా నేను దిగులుగా ఉన్నాను. వికాస్లాగా మీరు కూడా మొక్కజొన్న సాగులో ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానం కావాలనుకుంటే నాతో పాటు సింజంటా వారి మొక్కజొన్న ప్రచారంలో పాల్గొనండి. ఇందులో సింజంటా సిబ్బంది మీ అన్ని సమస్యలకు సమాధానం ఇస్తారు.